తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ టీటా గ్లోబల్ కొత్త ప్రెసిడెంట్గా సందీప్ మక్తల ఎన్నికయ్యారు. ఆన్లైన్లో జరిగిన ఎన్నికల ఫలితాలను రిటర్నింగ్ అధికారి విఠల్ విడుదల చేశారు. వివిధ దేశాల్లో కొత్త కార్యవర్గ సభ్యులను ఎంపిక చేసుకున్న టీటా 39 మంది సభ్యులతో కొత్త కమిటీని ఏర్పాటు చేసింది. 2022 వరకు ఈ కమిటీ కొనసాగుతుందని తెలిపారు. ఐటీలో రాష్ట్రం ముందుకెళ్తుందని, రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తామన్నారు టీటా సభ్యులు. టీఐటీఏ ఒక గొప్ప పాత్ర పోషించింది. దగ్గర దగ్గర మనకి 10,000 మంది మన ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, డిఫరెంట్ స్టూడెంట్ చాప్టర్స్, అంటే దగ్గర దగ్గర ఒక 300 కాలేజెస్లో మా యొక్క టీఐటీఏ స్టూడెంట్ చాప్టర్స్ ప్రజెన్స్ ఉంది. 20 కంట్రీస్లో ప్రజెన్స్ ఉంది. అన్ని కంట్రీ ప్రెసిడెంట్స్ కూడా దీనిలో ఇంక్లూడ్ అయి ఉంటారు. సో దానికి ఇప్పటి వరకు అంటే ఎలక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇవాళతోని ఆ ఎలక్షన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. గొప్పగా ఈ యొక్క ఎలక్షన్ ప్రాసెస్ అనేది కండక్ట్ చేసిండ్రు అండ్ వినూత్నంగా కండక్ట్ చేసిండ్రు, అంటే డిఫరెంట్ గా కండక్ట్ చేసినారు. గ్లోబల్ గా ఉన్నటువంటి అన్ని దేశాల వారి యొక్క ప్రాథమిక సభ్యులు పాల్గొని ఆన్లైన్ లో ఎన్నికల్లో పాల్గొని ఒక సిరీస్ ఆఫ్ ఇక గత 2-3 నెలలుగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. డెఫినెట్ గా అది జరిగితే టీటా ఆర్గనైజేషన్ సందీప్ నాయకత్వంలో, మిగతా మిత్రబృందం నాయకత్వంలో ఉన్నటువంటి అశ్విని గారి నాయకత్వం ఉన్నటువంటి ఆర్గనైజేషన్ భవిష్యత్తులో రోల్ మోడల్ అవుతుందని నేను భావిస్తా ఉన్నాను ఎన్నికలకు.